హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చి కొబ్బరికాయ, చింతకాయ, కొత్తిమీర పచ్చడి చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తగినన్ని వెల్లుల్లి రెబ్బలు. ఈలోగా మనం పెనం పెట్టుకుందాము గ్యాస్ మీద. ఆయిల్ వేసుకుని వేడ్ చేసుకుందాము. ఆయిల్ వేడైనాక మనం ఈ పప్పు దినుసులు వేసుకుని వేపుకుందాము. పెనం వేడైంది, పల్లీలు వేసుకుంటున్నాం. ముందు పల్లీలు ఫస్ట్ ఎందుకు వేస్తున్నామంటే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని పల్లీలు వేసుకున్నాము. అవి వేగిపోయినాక మిగతా పప్పు దినుసులన్నీ వేసుకుందాము. ఓకేనండి. వేసుకున్నాక ఇవి కూడా ఒక నిమిషం, 2 నిమిషాలు వేగిపోయినాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు కూడా 1 నిమిషం వేగినాక, తర్వాత మిగతా ఉన్నాయి కదా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అవి కూడా వేసుకొని 2-3 నిమిషాలు వేపుకుందాం. వేపుకొని ఇవి వేగినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత కొత్తిమీర. కొత్తిమీర మీకు ఫస్ట్ చూపించలేదు కదా, కొత్తిమీర ఇలాగ తరుగు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనం వేపన అవసరం లేదు, పచ్చిదేనండి వేసుకునేది. తర్వాత కొబ్బరి ముక్కలు, చింతకాయలు. కొబ్బరికాయ ముక్కలు మనము తురుముకొని పెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకుని పెట్టుకుందాము. ఈ చింతకాయలు కూడా, చింతకాయల్లో మనం గింజలు తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనండి. తర్వాత ఉప్పు. మరి ఎవరు సాల్ట్ వేసుకోవచ్చు, అమ్మ ఉప్పు వేస్తారు. ఉప్పు, తగినంత ఉప్పు. ఇవి చల్లారిపోయినాయి మనం ఇవి ఇందులో ఇప్పుడు ఉప్పు కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం అటు ఇటు గరిటె పెట్టి తిప్పి మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీన్ని ఒక తిప్పి జార్లోకి అయిపోయాక తర్వాత ఇదిగోండి, ఇవి నేను ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి ముక్కలు తరుముకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవి కూడా చింతకాయలు అందులో గింజి తీసేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చింతకాయ పచ్చిదేనండి, వేపలేదు నేను. ఓకేనా. తర్వాత కొత్తిమీర అండి. ఇందాక మనం పోపులు వేసుకున్నాం కదా జారులో, కొత్తిమీర పచ్చిదే జారులో వేసేసుకుని 2 కలుపుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది అయిపోయినాక తర్వాత ఇదిగోండి, డన్, పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కొబ్బరికాయ, చింతకాయ కలపడంది చూపించలేదు, అవి 2 కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పుకుంటే అంతే, డన్, పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది పచ్చడి రైస్లోకి అండి. రైస్లోకి చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకుని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నేను తిన్నాను. సేమ్ కొంచెం గోంగూర పచ్చడిలాగా ఉంటుంది. ఆనియన్స్ కూడా రైస్లో ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని పచ్చడితో కలుపుకొని తినండి, బాగుంటుంది, చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.